हाय वेलकम बैक जवहर नवोदय विद्यालयालो प्रवेश प्रकटन वेलुवडिंदी चूस्तुन्नारु नाज एडुकेशनल अकाडमी आफ् एक्सलेंस इक विवरालोकि वेल्ते नवोदय विद्यालयाल्लो 9వ तरगति प्रवेशाल कोसम प्रकटन अयिते वेलुवडिंदी 2021-22 विद्या संवत्सरानिकि 9వ తరగతిలో ప్రవేశాల కోసం ఈ ప్రకటన వెలువడింది. ఇక అర్హతలు చూసినట్లయితే 2020-21 విద్యా సంవత్సరంలో అంటే ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. ఎవరైతే ఈ అకాడమిక్ ఇయర్లో 8th క్లాస్ చదువుతున్నారో ప్రైవేట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్ అయితే ఆ స్కూల్ ఖచ్చితంగా తెలుగు ఏ రాష్ట్రం అయితే మీరు చదువుతున్నారో ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రికగ్నైజేషన్ అనేది కంపల్సరీ. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ చేసినటువంటి స్కూల్స్లో 8th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా అర్హులే. ఇక వయోపరిమితి, ఈ వయోపరిమితి అనేది 2 డేట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి 2 డేట్లు ఆ డేట్కి ముందు కానీ ఆ డేట్ తర్వాత కానీ పుట్టినటువంటి వాళ్ళు అర్హులు కారు. ఇక్కడ వయోపరిమితి ఇలా ఇవ్వడం జరిగింది, 1/5/2005 నుండి 34/2009 మధ్య జన్మించి ఉండాలి. ఈ 2 డేట్ల మధ్య జన్మించి ఉండాలి. 2005 మే 1కి ముందు కానీ అలాగే 34/2009 తర్వాత కానీ పుట్టినటువంటి వాళ్ళు అర్హులు కారు. తర్వాత మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఎంపిక ఎలా ఉంటుంది అంటే ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది. ఈ రాత పరీక్షకి తేదీ ఏంటంటే పరీక్ష రాత అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారు అంటే 2021 ఫిబ్రవరి 13వ తేదీన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది నిర్వహించటం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే అప్లై ప్రాసెస్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైన్ విధానమే. ఇక అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చి 15 డిసెంబర్ 2020. చాలా టైం ఉంది కాబట్టి మనం అందరం కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. టైం వచ్చేసి ఇంకోసారి చెప్తున్నాను, లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఈజ్ 12th డిసెంబర్ 2020. ఇది 9th క్లాస్ అడ్మిషన్కి సంబంధించి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు ఎక్కడున్నాయో ఒకసారి చూద్దాం. మొదటగా మన తెలంగాణలో ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు ఎక్కడున్నాయో ఒకసారి చూద్దాం. అవి ఆదిలాబాద్, కరీంనగర్ ఖమ్మం, మహబూబ్ నగర్ మెదక్, నిజామాబాద్ రంగారెడ్డి, వరంగల్, దీంతోపాటుగా నల్గొండలు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను ఏదైనా మర్చిపోయినా దాన్ని మీరు కన్సిడర్ చేయొద్దు. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కృష్ణా జిల్లాలో కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. దీనికి కాంపిటీషన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కానీ చాలా మంచి ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చాలా మంచి ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ మనం పొందవచ్చు. కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లై చేసిన తర్వాత దీనికి సంబంధించి నేను మోడల్ పేపర్స్ మీకు అందుబాటులోకి తీసుకువస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే హెడ్ ఆఫ్ యూ.